ఉప్పలపాటి వెంకట సూర్య నారాయణ ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్ అలియాస్ డార్లింగ్. ఫ్యాన్స్ ఎంత స్వీట్గా పిలుచుకుంటారు ఆయన్ని, కానీ ఆయనకు మాత్రం చాలా మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన పుట్టినరోజు జాతర ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి భీమవరం వెళ్ళి చూడండి. ఒక్కొక్క పోల్కి కాదు, ఒక్కొక్క అడుగుకి ఆయన ఫ్లెక్సీలే ఉంటాయి. ఆయన నిలబడితే అదే ఒక కటౌట్లో ఉంటుంది. మళ్ళీ ఆ కటౌట్కే కటౌట్ పెడితే ఎలా ఉంటుందో తెలుసా? మీరు పాలాభిషేకాలు చూసుంటారు, పూలమాలలు వేయడం చూసుంటారు, హారతలు ఇవ్వడం చూసుంటారు, కానీ ఎప్పుడైనా రక్తాభిషేకం చూసారా? సింహం గర్జిస్తే ఎంత గంభీరంగా ఉంటుందో తెలియని వాళ్ళకి ఆయన మాట వినిపిస్తే చాలు. పులిలో ఉండే రాజసం తెలియని వాళ్ళకి ఆయన నడక చూపిస్తే చాలు. రోమాలు నెక్కబొడుచుకోవడం అంటే ఏంటో తెలియని వాళ్ళకి రెబల్ స్టార్ అన్న పేరు వలికిస్తే చాలు. చక్కెర ఎంత తీయగా ఉంటుందో తెలియదు, కానీ ఆయన లవ్ యూ డార్లింగ్ అంటుంటే మాత్రం చాలా హాయిగా ఉంటుంది. సౌత్ ఇండియాలో ఫస్ట్ పాన్ ఇండియన్ హీరో ఇన్ దిస్ జనరేషన్ అంటే గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఫస్ట్ వ్యాక్స్ స్టాచ్యూ ఇన్ మేడమ్ టసాట్స్ అంటే గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఇంకా ఆయన కెరీర్ విషయానికి వస్తే, కెరీర్ స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఒక హిట్ రెండు ఫ్లాప్స్ అన్నట్టుగా ఉండేది. ఆయన ఫ్యాండమ్ ఎలాంటిదో తెలుసా? కెరీర్ స్టార్టింగ్లోనే ఎన్ని యావరేజ్ స్టాక్స్ అండ్ ఫ్లాప్స్ వచ్చినా కూడా ఫ్యాన్ బేస్లో ఇంచు కౌంట్ తగ్గలేదు. మధ్య మధ్యలో వచ్చే ఆ ఒక్క హిట్ చాలు సాలిడ్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకునేలా చేసేది. అది ఎలా ఉండేదంటే ముందు వచ్చిన ఫ్లాప్స్ని మర్చిపోయేలా చేసేది. బాహుబలి 2 తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3 ఫ్లాప్స్ పడ్డాయి. సాహో నార్త్లో బాగా ఆడింది, కానీ సౌత్లో సరిగ్గా ఆడలేదు. రాజేశ్యామ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆదిపురుష్ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఇవేవి కూడా ఆయన ఫాలోయింగ్ని కానీ మార్కెట్ని కానీ ఏం పీకలేకపోయాయి. ఎన్ని డౌన్స్ వచ్చినా అవన్నీ ఆయన కాలి గోటితో సమానం అయ్యాయి. ఆయన స్టామినా అలాంటిది. నెక్స్ట్ రాబోయే సలార్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. పొరపాటున హిట్ అయ్యిందా బాక్సాఫీస్కి ఊచకోతే, డ్యూడ్ కటౌట్ చూసుకుని కొన్ని నమ్మేయాలి. విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ ప్రభాస్ గారు.